జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు మూడు రాజధానులకు స్టాండ్ అయి ఉన్నారు త్వరలోని మూడు రాజధానుల బిల్లు పాస్ అయ్యింది నువ్వు కాదు కదా నిన్న పుట్టి చిన్న కొడుకు వచ్చిన ఆపడం తరం కాదు ఈ ఒక్క విషయం గమనించుకో వైజాగ్ వస్తున్నావు కదా రా రానా కొడక రా వైజాగ్ రా కొడక నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు వెయిటింగ్ నా కొడక రా చూసుకుంటాం మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా ఎవరు వస్తారా ఎవరేది అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా అయితే అని నా కొడక సీఎం నువ్వు అవ్వాలా నేను ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా విను మీరు 2004 దాకా ఆగలరా ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్కా వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి వాడికి అప్పు చెప్పాలా దేనికి అర్థమైందిగా రా ఒక్క పుడితే రేపు వైజాగ్ లో రా నువ్వు ఆ మూడు రాజధానులు ఖర్చుని అడ్డుకో నా కొడక నేను సలాం కొడతా నీకు లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా లేకపోతే చెప్పిస్తాం పనులు నీ పనులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకో. అందరికి నమస్కారం. మాది ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ. మా తాతగారు పుట్ల సుబ్బయ్య గారు, మనవరాలు నేను, బోరుగడ్డ అనిల్ కుమార్, సతీమణి, మౌనిక. నా భర్తకు అక్రమ కేసులు పెట్టి దుర్భాషణతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకి ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ తరుణంలో జాతీయ ఎస్సీ కమిషన్ని ఫిర్యాదు చేశాను. వాళ్ళు వెంటనే స్పందించి ఆ కేసుని విచారించడానికి ముందు తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా భర్తకి ఎలాంటి హాని జరిగినా మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాను. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని దూషించి నా భర్త ఏనాడు దూషించలేదు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు. ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు. అలా ఆడ నాన్నీ ఆడపిల్లలపై ఎలాంటి అలిగేషన్స్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లల్ని దూషించినట్లు కేవలం మాఫీ చేసి అది సోషల్ మీడియాలో ట్రెండ్స్ సరికాదని హెచ్చరించాను. గతంలోనే ఆ ప్రైమ్ టైంలో 2024లో మా వారు క్లారిటీ కూడా ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చి. అలాగే మా పొలాల్ని గతంలో మా పొలాల్ని అక్రమంగా అనధికారికంగా అడ్డుకున్నందుకు అనధికారికంగా తీసుకుని అడ్డుకున్నందుకు టౌడిషీటర్ అనే ముద్ర వేశారు. నా భర్తకి ఎలాంటి హాని జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. నేను దానికోసం న్యాయ పోరాటం చేస్తాను కోర్టు పరంగా. రామదాస్ అఠావలే గారు, కేంద్ర మంత్రి రామదాస్ అఠావలే గారు ఫోన్ గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.